శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. శనివారం బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొంది. శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. అలాగే ప్రోటోకాల్ దర్శనం మినహా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. శనివారం బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలు స్వీకరించడం లేదని టీటీడీ పేర్కొంది. శ్రీవారి ఆలయంలో దీపావళి పర్వదినం సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ విధాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. మనీష, తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు టీటీడీ ఆలయ అర్చకులు, అదేవిధంగా అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో శ్రీవారి ఆలయంలోని దర్బాలయ ప్రాంతంలో ఘంటా మండపం వద్ద కూడా ఈ ఆస్థాన కొలువునైతే నిర్వహించారు. ముందుగా ఏదైతే సర్వభూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కూడా మలయప్ప స్వామి అక్కడికి వేయించేశారు. అనంతరం అక్కడికి శ్రీవారి సర్వసేనాధిపతి అయినటువంటి విశ్వక్సేనుల వారు కూడా మండపంలోపలికి ఆస్థాన లోపలికి రావడంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అక్కడ నిర్వహించినటువంటి ప్రత్యేక పూజలు అనంతరం కూడా స్వామి వారికి హారతులు ఇవ్వడంతో పాటు ప్రత్యేక నైవేద్యం కూడా సమర్పించారు. అనంతరం కూడా ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ గోమన కరుణాకర్ రెడ్డితో పాటు టీటీడీ ఈఓ ఎవరైతే ధర్మారెడ్డి ఉన్నారో ఆయన కూడా పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇది కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకారాలతో దీపావళి ఆస్థానాన్ని కూడా నిర్వహించినట్లు కూడా గోమన కరుణాకర్ రెడ్డి కాసేపు క్రితం మీడియాతో కూడా తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా సర్వసైన్యాధిపతుల వారు తమ కొలువు నుంచి వేంచేసేగా మలయప్ప స్వామివారు శ్రీవారి ఆలయంలోనే విలక్షణంగా వెళ్లి స్వామివారి మండపానికి చేరుకోవడంతో ఈ ఆస్థానం మొత్తం కూడా సమాప్తమైందని చెప్పుకోవచ్చు. మనీష. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.